ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు మనకి బాబా వారు సూచించినటువంటి అంశం, మనం చర్చించుకునేటువంటి అంశం, సాయి తన యొక్క భక్తుల్ని, భక్తుల యొక్క వేదన నుంచి ఎలా తప్పిస్తారు, అదేవిధంగా భక్తుల కోరికల్ని ఎలా తీరుస్తారు, అంటే కోరిన కోరికల్ని తీర్చడంలోనూ కష్టం, అంటే వేదన పడుతున్నటువంటి బాధల్ని తొలగించడంలో బాబావారు ఏ విధంగా తన భక్తులకి సందేశం ఇస్తున్నారనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం బాబాగారు తన యొక్క భక్తుల్ని ఏ విధంగా తీసుకొస్తారంటే, పిచ్చుక కాళ్ళకు దారం కట్టిన విధంగా, లాగిన విధంగా, ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో తన భక్తుడిని ఈడు తన వైపు ఒకసారి చూస్తే వాడికి ఎమ్మటే దారం వేసి ఆ పిచ్చుకుని కట్టి లాగే విధంగా లాక్కొని వచ్చి తన వైపుకు తిప్పుకుంటాడు. అంటే ఉదాహరణకి చిన్నపిల్లవాడు కనుక మానం చేస్తే వాడికి వాళ్ళ అమ్మ చాక్లెట్ ఇచ్చి, బాబు ఎవడైతే కుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నటువంటి పిల్లవాడికి వెంటనే ఒక బిస్కెటో ఒక చాక్లెటో తీపి పదార్థమో ఆ తల్లి బిడ్డకు చూపిస్తే వెంటనే ఏం చేస్తాడు, ఆ ఏడుస్తున్నటువంటి మానం చేస్తున్నటువంటి బిడ్డ ఒకసారిగా ఆపివేసి ఆ తల్లి ఇచ్చేటువంటి ఆ తీయని చాక్లెట్ చూసి ఎమ్మటి వేడుకు మాని ఆనందపడతాడు. అట్లానే సాయిబాబా ఒక్కసారి వేదన, కష్టం, దుఃఖంలో ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే నూతనంగా బాబావారి వైపు ఒకసారి చూసిన వాళ్ళు వెంటనే తన వేదన కష్టాన్ని కనుక బాబావారికి ఒక చెప్పగానే వెంటనే ఏం చేస్తాడంట, ఆయన చాక్లెట్ పిల్లవాడికి ఇచ్చిన విధంగా వెంటనే ఆ కోరికని తీర్చేస్తాడు, ఆ వేదన్ని తొలగించేస్తాడు. అంటే ఎంత తొందరగా అంటే చాలా ఎమర్జెన్సీ స్పీడ్గా అన్నమాట, అంత స్పీడ్గా ఆ కొత్త భక్తులు కనుక కొత్త భక్తులు ఎవరైనా బాబావారు అంటే బాబా తన యొక్క గ్రూప్లో తన పరివారంలో తన దర్బార్లో తెచ్చుకోవటానికి మొట్టమొదట ఆ పిల్లవాడికి బిస్కెట్ వేసినట్టుగా, పిల్లవాడికి తాయిలం వేసినట్టుగా, పిల్లవాడికి చాక్లెట్ వేసినట్టుగా ఈ భక్తుడికి కూడా చిన్న వేరేస్తాడు వాడు. ఆ భక్తుడు ఎంత కష్టమైనా, ఎంత బాధాకరమైన అంశమైనా, ఎంత వేదనాభరితమైనా ఈ ప్రపంచంలో ఎవరూ కూడా తీర్చలేని, కూర్చలేని, ఎవరూ చేయలేనటువంటి పనిని కూడా తొలిసారిగా బాబావారి వైపు కనీ చూస్తే, బాబాని వేదంతో ప్రార్థన చేస్తే వెంటనే బాబా కరిగిపోయి ఎటువంటి కష్టాన్ని వేదన్నైనా బాబావారు తీరుస్తారన్నమాట. అందువల్ల బాబాలో మన బాబావారిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, అంటే ముందు భక్తుల యొక్క కోరికల్ని, భక్తుల యొక్క వేదనల్ని, భక్తుల యొక్క బాధల్ని తీర్చి తన వైపుకు తీసుకురావడానికి, తన మార్గంలోకి అనుసరించడానికి, తన యొక్క గ్రూప్లో చేర్చుకోవడానికి బాబావారు చాలా అత్యంత ఇష్టపడుతూ ఉంటారు. చాలా భక్త సులభంగా, సునాయసంగా, సులభంగా ప్రసన్నమై వేదనలో ఉన్నటువంటి వాడిని వెంటనే వాడు చాలా 100% రిలీఫ్ ఇచ్చేస్తాడు. అంటే మెంటల్ పీస్ఫుల్ బాబావారు చాలా తొందరగా చేస్తూ ఉంటారు. అది బాబాగారికి ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం, గొప్ప ఉదారత, బాబావారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఇవాళ మరి కొన్ని లక్షల కోట్ల మంది భక్తులు తయారవడానికి అనేక సంవత్సరాల నుంచి, అనేక యుగాల నుంచి ఆరాధిస్తున్నటువంటి భగవంతుల్ని కూడా పక్కన పెట్టేసి కవక్కనే బాబావారి వైపు చూడటం, బాబావారికి లొంగిపోవడం, బాబావారికి అనుగ్రహం పొందడానికి వెంటనే తతహలాడటం, ఇవన్నీ కూడా బాబావారిలో ఉన్నటువంటి గొప్ప లౌకికమైనటువంటి ఆనందకరమైనటువంటి అంశమే. కాబట్టి ఆయన తన ఎవరైతే వేదన పడుతున్నారో వాళ్ళ వేదన తీర్చేసి తన యొక్క ఆనందమైనటువంటి మార్గంలోకి ప్రయాణం చేయాలని బాబావారు అనుకుంటారు. బాబావారికి కూడా చాలామంది సందేహాన్ని కూడా ఎదురుస్తూ ఉంటారు. ఆయన పక్కనే ఉన్నటువంటి ఆలోచనలు ఏమని అంటే, ఏమంటే దుష్టులు, దుర్మార్గులు, చట్టాళ్ళు, ఆనందకరం అనిపిస్తున్నటువంటి చాలామంది భక్తులు ఉంటారు కదా, ఆ భక్తులందరికీ కూడా మీరు వారి కోరికలు కూడా తీరుస్తున్నారు, వారి వేదన కూడా మీరు తొలగిస్తున్నారు, కారణం ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు బాబావారు అంటారు, మనము ఎవరైతే కష్టము, బాధ, వేదన అనిపిస్తున్నారో ఆ వేదన అనిపిస్తున్నటువంటి వాడికి భగవంతుడి గురించి, భక్తి గురించి చెబితే
వారు ఎట్టి పరిస్థితుల్లో వినరు. ఎందుకంటే కష్టం బాధ వేదన గుర్తుకొస్తుంది. ఎప్పుడు వింటాడయ్యా అంటే వాడి యొక్క అంటే ఆకలిగా ఉన్నటువంటి వాడికి మనం భగవంతుడి గురించి చెప్తే వింటాడా? ఆకలి అంటే కడుపు ఆకలి కనిపిస్తూ ఉంది. ఆకలి అంటే వాడు వాడికి ముందు అన్నం పెడితే వాడు కడుపు నిండా హాయిగా తర్వాత మనం చెప్పే బోధించేటటువంటి అంశాలు ఏ విధంగా వంటపడతాయో, ఈ యొక్క వేదన కష్టం ఉన్నటువంటి భక్తుడికి వాడి కోరికను తీర్చినాక వాడు సంతోషుడై వారికి నమ్మకం కలిగి ఎమ్మటే భక్తి మార్గాన్ని అనుసరిస్తాడు, మన యొక్క గ్రూప్లో చేరతాడు. అందుకని నేను భక్తుల యొక్క కోరికలకి సులభ రీతిలో ప్రసన్నుడై వారి లౌకికమైనటువంటి కోరికల్ని తీర్చి తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఆధ్యాత్మికమైనటువంటి సన్మాన మార్గంలో నేను నడిపిస్తాను. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో నేను నడిపించానో అప్పుడు నా భక్తుడికి నేనే పరీక్షలు పెడుతూ ఉంటాను. చివరిదాకా నా భక్తుడుగా ఎలా ఉంటాడో నేను అతని సాధన ద్వారా పరీక్షిస్తూ ఉంటాను అని బాబా చెప్తున్నాడు. ఒక సందర్భంలో మనం ఒక చిన్న విషయాన్ని కనుక గుర్తు చేసుకుంటే, ఒక పెద్ద అతను రోడ్డు మీద నడిచిపోతూ ఉన్నాడు. పోతూ ఉంటే ఒక కొంత దూరం వెళ్ళేసరికి ఆ రోడ్డు మీద ఒక చోట ఒక చిన్న పిల్లవాడు బాగా బొక్క పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఈ పెద్దానికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడని కాస్తంత ఆగి ఆ పిల్లవాడిని ఏడుపు మానిపించాలని అనుకోని ఇతను, బాబు నానా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేసి ఆ పిల్లవాడిని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చెప్తున్నాడంటే, నా రూపాయి ఇక్కడ దారిలో పడిపోయింది, నేను స్కూల్కి వెళ్తూ వెళ్దామనుకుంటూ ఉన్నాను, మా ఇంట్లో మా తల్లిదండ్రులు నాకు ప్రతిరోజు ఒక రూపాయి ఇస్తారు, ఈ రూపాయి నాకు ఇచ్చారు, ఈరోజు నేను కొనుక్కుందాం అనుకుంటే నా జేబులో నుంచి ఎక్కడో పడిపోయింది, రూపాయి కనిపించడం లేదు, అందుకని నేను ఏడుస్తున్నాను ఫుల్ అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ పెద్ద ఆయనకి ఆ చిన్నపిల్లవాడు ఒక రూపాయి వాడికి ఇస్తే ఏమైందిలే, ఆ రూపాయి ఇద్దాంలే అని చెప్పేసి తన జేబులో నుంచి ఒక రూపాయి ఆయనను తీసి ఆ పిల్లవాడికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఆ నాణ్యము ఆ పిల్లవాడి చేతిలో పడగానే వాడికి అప్పుడు దాకా ఉన్నటువంటి విచారము దుఃఖము కాస్త తొలగిపోయి వాడి కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఆనందం కనిపించగానే ఈ పెద్ద మనిషి కూడా సంతోషపడ్డాడు. వెంటనే ఆ పిల్లవాడు ఆ రూపాయి బిళ్ళను జేబులో వేసుకొని మళ్ళీ ఏడుస్తూ ఏడవడం ప్రారంభించాడు. మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు, మళ్ళీ పెద్దగా రోధిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఈ పెద్ద మనిషికి అర్థం కాలేదు, ఇన్ని రూపాయి పోయిన రూపాయిని రూపాయి పోయిందన్నాడు, ఆ పోయిన రూపాయి నేను ఇచ్చాను, వాడికి మరి వాడు సంతోషంగా రూపాయి తీసుకున్నాడు కదా, జేబులో వేసుకున్నాడు, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఈ పెద్ద ఆయనకి అర్థం కాక ఆ పిల్లవాడిని మళ్ళీ అడిగాడు, ఏం బాబు నువ్వు రూపాయి పోయిందంటే నేను ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆ పిల్లవాడు ఏమని సమాధానం చెప్తున్నాడంటే, అంకుల్ మీరు రూపాయి ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ నా పోయిన రూపాయి కూడా ఉంటే ఇంకా బాగుండేది కదా, అప్పుడు నాకు 2 రూపాయలు అయ్యాయి, ఇప్పుడు 1 రూపాయి అయింది, ఆ పోయిన రూపాయి కూడా దొరికితే బాగుండు, అందుకనే ఏడుస్తున్నాను అని చెప్పేసి ఈ పిల్లవాడు సమాధానం చెప్తాడు. దాన్ని బట్టి పెద్ద ఆయనకి ఆశ్చర్యం వేసింది. అంటే మన అంటే పిల్లవాడు సైతము సంతృప్తి చెందడానికి పోయిన రూపాయి నేను ఇచ్చినప్పటికీ కూడా ఇంకా 1 రూపాయి కావాలి, 1 రూపాయి కూడా దొరకాలి అనుకుంటూ ఉన్నాడు. అంటే ప్రతి మనిషి కూడా ఇప్పుడు లౌకికమైనటువంటి అంశాల పట్ల ఎక్కువ కోరుకుంటున్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో బాబా వారు ఏమి సెలవిస్తున్నారంటే, మనకి మనము మితమైనటువంటి పరిమితమైనటువంటి మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులను మనం చక్కదిద్దుకొని కావలసినటువంటి ఉన్నదాంతో సంతృప్తమైన జీవితం గడిపినప్పుడు యొక్క మన వేదనలన్నీ కూడా నింపుకొని మన కోరికల్ని తీర్చుకోవటానికి బాబా వారు చక్కటి సూచనలు సలహాలు మనకి చెప్పకనే చెబుతున్నారు. సాయి బంధువులారా, మనం కూడా ఆ మార్గాన్ని అనుసరించి ఆ యొక్క ప్రయాణంలో ముందడుగు వేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనం సుఖినం అవుతూ ఓం శ్రీ సాయిరాం సాయిరాం.